బోమరంకులంట ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ఏం దిక్కుమాలిన సినిమా అండి బాబీది బోమరంకుల్ని చూశాక జరిగేది ఏంటంటే చూసినోడు ఏదర్ పిచ్చెక్కి రోడ్ల మీద తిరగడం ఆర్ చూసేటోడు పిచ్చోడు అనుకో వాడి పిచ్చి వెళ్ళి ఇంకో పది మందిని పిచ్చోలని చేస్తాడు గొయ్యి తీసుకొని చేసుకుంటాడు ఇలాంటి చూసినప్పుడు అనిపిస్తుంది ఇన్సూరెన్స్ ఉంటే బాగుండేది అని ఎవరన్నా సినిమాల పరంగా కూడా ఈ రూల్ తీసుకొస్తే బాగుంటుంది ఏదో ప్యారడీ అనుకున్నా కానీ ఇది ప్యారడీ కాదు పరమ వరస్టది కేజీఎఫ్ నేరేటివ్ స్టైల్స్ పూఫ్ నుంచి స్టార్ట్ చేసి జోకర్ హల్క్ తార్ వండర్ ఉమెన్ శక్తిమాన్ అట్ ద ఎండ్ విక్రమ్స్ రోలెక్స్ దాకా అన్నిటినీ ఎన్ని రకాలుగా ఎంత ఇరిటేటింగ్ స్పూఫ్స్తో ఏ స్టేజ్ దాకా వెళ్తే వన్ ఆఫ్ ది వరెస్ట్ ఆఫ్ ది డెకెడ్ అవార్డ్ గెలుచుకోవచ్చో అక్కడి దాకా తీసుకెళ్లారు ది లెజెండ్ చూసినా ఆ మీమ్ మెటీరియల్ స్టఫ్ అండ్ యుద్ధ సాహసాలకి ఎక్స్ప్రెషన్స్కి ఎంతో కొంత నవ్వుతారు కానీ ఇది మాత్రం నోట్లో మేగులేసుకుని లాగే అయ్యింది బ్లడ్ రావడం తప్ప బాడీలో ఎలాంటి ఊపిరాదమ్మా సినిమాలో ఎంత దవలాడినా ఒక్క సీనార్ ఫన్నీ పార్ట్ ఏం కనిపించలేదు ఇది చూశాక మా పక్కింటి బొడ్డోడు ఇది వరకు మ్యాన్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ మీద వాడు అల్లే కిడ్స్ స్టోరీసే ఎంతో బెటర్ అనిపించింది బహుశా వాడు ఈ సినిమా చూస్తే వాళ్ళకంటే నేనే బెటర్ అని అనుకోవచ్చు ఆ ఏజ్లోనే అదేంటి బ్రో అంత మాట అన్నావంటే ఒకసారి మీరు చూడండి హౌ టు నాట్ మేక్ ఏ మూవీ అనే లిస్ట్లో వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్ గా నిలిచింది ఈ మూవీ ఇది చూశాక మెహర్ నోలెన్స్ కళాఖండాలైన ఎంసీయూ చూస్తే మెహర్ అంత హైట్ లో కనపడతారు అట్లీస్ట్ తన క్రింజ్ ఫీస్ట్ డైరెక్షన్కి కి సీరియస్ సీరియస్ని కూడా సిల్లీగా తీసుకొని గతి లేక కంప్లీట్ చేస్తాం ఇదైతే వర్ణించడానికి మాటలు కూడా రావట్లేదు అంటే అర్థం చేసుకోండి ఇది వరస్ట్కి మదర్ ఫాదర్ లాంటిది ఒక మ్యాన్షన్ తీసుకొని మెడికేషన్లో ఉంటూ ఏమాత్రం మోటివేషన్ లేకుండా ముష్టి సినిమా తీసినట్టు ఉంటది అదే లో మ్యాన్షన్ హౌస్ వేసి రాసుంటే అట్లీస్ట్ ప్యారడే ముందుకు వెళ్ళేదేమో పర్ఫార్మెన్సెస్ వైజ్ ఒక్కరిని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరూ ఓవర్ యాక్టింగ్ తప్ప ఇంకేం లేదు యోగిబాబు నుంచి ఓ వరకు అందరూ అదే తీరు సినిమానే బొక్క అనుకుంటే సాంగ్స్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే బొక్కకే బొక్క భారతదేశ పుత్రుడికి విఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళు దీనికి చేసినట్టున్నారు ఫైనల్లీ నేను దీరుణ్ణి సూర్యుణ్ణి అని ముందుకు వెంటనే వెళ్ళకండి టైం తీసుకొని ఆలోచించండి ప్రికాషన్స్గా ముందే జెండు బాంబూసుకోండి ఆర్ ఓ సడాన్ ట్యాబ్లెట్ పక్కన పెట్టుకోండి రన్ అవుట్ కాకండి కాదు కూడదని అన్నారో ఇక లేపేయటమే నో డల్ సీన్స్ నో బ్యాడ్ లాంగ్వేజ్ మూవీ అయితే తెలుగులో ఆహాల స్టిమ్ అవుతుంది సో ఇది మరి బోమర్ అంకుల్ మూవీ గురించి సినిమా చూసారా మీకెలా ఉంది కింద కామెంట్స్లో మాత్రం షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి విల్ మీట్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్